చిరంజీవిని అన్నయ్యగా ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్. అక్షితాపురం సెర్చ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీల ప్రమాదం, 18 మంది మృతి, 60 మందికి తీవ్ర గాయాలు. అక్షితాపురం ఫార్మా కంపెనీల ప్రమాదం బాధాకరమన్న పవన్ కళ్యాణ్. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లుగా తెలుస్తోందని వ్యాఖ్య. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్. రేవంత్ పై బీజేపీ పరువు నష్టం దావా, నోటీసులు పంపిన ప్రత్యేక కోర్టు. డాక్టర్ల డిమాండ్లకు దిగొచ్చిన బెంగాల్ ప్రభుత్వం, ఆర్చికర్ ఆసుపత్రి అధికారుల బదిలీ. కమలా హారిస్ అధ్యక్షురాలైతే మూడ ప్రపంచ యుద్ధం వస్తుందన్న ట్రంప్. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్, చెన్నైలో పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్, కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారుల హాజరు. వివేక హత్య కేసు, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు. నిబంధనల అమలులో విఫలం, ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం. ర్యాలీ నిర్వహించిన గంగూలీ భార్య కుమార్తె, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగించాల్సిందేనని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి దంపతులు, పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న మెగా ఫ్యాన్. బాలినేని రీకౌంటింగ్ పిటిషన్ పై ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందన్న చంద్రబాబు. పాలనలో చంద్రబాబు బయలతనం బయటపడిందంటూ అచ్యుతాపురం ఘటనపై వైసీపీ ట్వీట్. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఎయిమ్స్ కు తరలింపు. ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. రాత్రి వేళ ఉచిత రవాణా సదుపాయం ప్రచారంపై స్పందించిన హైదరాబాద్ పోలీసు, తప్పుడు ప్రచారం జరుగుతుందన్న హైదరాబాద్ పోలీసు. షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం మరో చెల్లె, హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్పోర్ట్లు కూడా రద్దు. చాలా రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చిన పెద్దారెడ్డి, తాడిపత్రిలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత. యూట్యూబ్లో సాకర్ వీరుడు సంచలనం, రోనాల్డ్ ఛానల్కు 90 నిమిషాల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు. చిరు బర్త్డే స్పెషల్ ఆకట్టుకుంటున్న విశ్వంబర ఫస్ట్ లుక్ పోస్టర్. బాలీవుడ్పై జాతీయ ఉత్తమ నటుడి విమర్శలు, మన దేశాన్ని బాలీవుడ్ సినిమాలు నెగిటివ్గా చూపిస్తున్నాయన్న రిషబ్ శెట్టి. ఆరంగేట్రం మ్యాచ్లోనే భారత మాజీ క్రికెటర్ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక. సిఎట్ క్రికెట్ అవార్డ్స్ 2024 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా రోహిత్ శర్మ. స్టే ట్యూన్డ్ టు టీవీ2 న్యూస్.